ఇండియాస్ నంబర్ వన్ రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 25/2/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద విశ్లేషణ చూద్దాము. ఇప్పుడు ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 13.618.61 పాయింట్లు పెరిగింది. ఒక ముఖ్య గమనిక, మీరు ఏం చేస్తారంటే నేను ఏదైతే వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను, మీరు ముందు బీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళండి. బీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఎప్పుడైతే ఇక్కడ వెబ్సైట్ మీద సెన్సెక్స్ అని వర్డ్ ఉందో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏవైతే 30 కంపెనీలు ఉన్నాయో 30 కంపెనీల లిస్టు చూపిస్తుంటుంది. మీకు ఏవైతే 30 కంపెనీలు ఉన్నాయో ఈరోజు ఎంత పెరిగింది ఏంటిది అనేది అన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్డ్గా ఉంటాయి. ఇప్పుడు బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 13.618.61 పాయింట్లు పెరగడం జరిగింది. ప్లస్ 2.44 కొంచెం పేజీ డౌన్ చేస్తే ఈ 30లో ఏవైతే ఉన్నాయో ఒక లైన్కి 6 ఉంటాయి, 5 లైన్లు ఉన్నాయి, 30 కంపెనీలు. 2 లాస్ట్ మైనస్లో ఉన్నాయి, 28 ప్లస్లో ఉన్నాయి. అంటే 30లో ఏవైతే ఉన్నాయో 28 ప్లస్, 2 మైనస్ ఉంది. మీరు ఏం చేయాలి అంటే ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకోండి, ముందు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసినామో bsindia.com డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా 30 కంపెనీలు లిస్ట్ వస్తుంది. 30లో ఇవాళ లీడర్ ఎవరయ్యా, టాప్ గెయినర్గా అంటే టాటా స్టీల్, టాప్ లూజర్ ఎవరయ్యా అంటే నెస్లే ఇండియా. ఇలా మనం చూసుకొని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బీఎస్సీ ఇండియా కింద మనం చూడవలసింది. మరలా మనం నెక్స్ట్ ఇక్కడ ఎన్ఎస్సీ ఇండియా క్లిక్ చేయాలి. ఎన్ఎస్సీ ఇండియా క్లిక్ చేసినాక ఇక్కడ హోమ్ ఉంటుంది, బొమ్మ, ఇల్లు బొమ్మ. ఈ హోమ్ని క్లిక్ చేయండి. ఈ హోమ్ని క్లిక్ చేస్తే ఈరోజు ఏవైతే మన నిఫ్టీ ఉందో అది చూపిస్తుంది. ఇక్కడ ఏముంది, 16,658.40, 410.45, 2.53. అది 2.44, ఇది 2.53. మళ్ళీ ఈ మార్కెట్ వాచ్ పక్కన 4 గీతలు ఉన్నాయి, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇది జరుగుతుంది పక్కకి. ఈ పక్కకి ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఏమేంటి, మొత్తం అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. ఏమేంటి ఇక్కడ చూడండి, అడ్వాన్సెస్ 47 కనపడుతున్నాయి, డిక్లైన్స్ 3 కనపడుతున్నాయి. నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో అడ్వాన్సెస్ అంటే 50లో 47 ప్లస్, 3 మైనస్, సెన్సెక్స్లో 30లో 28 ప్లస్, 2 మైనస్. ఇక్కడ తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ 50లో అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. +410 పాయింట్లు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కిందికి వచ్చినాక ఇక్కడే మీకు టాప్ గెయినర్స్ ఉన్నాయి. ఏమేంటి, కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు. ఇక్కడ మీకు టాప్ గెయినర్స్ చూపించడం జరుగుతుంది. ఎన్ఎస్సీలో ఏవైతే ఉన్నాయో అక్కడ టాటా స్టీల్ టాప్ గెయినర్ ఉంది, ఇక్కడ కూడా టాప్ గెయినర్ ఉంది. జనరల్గా బీఎస్సీ సెన్సెక్స్లో ఏవైతే టాప్ గెయినర్స్ ఉంటాయో ఎన్ఎస్సీలు కూడా అవే టాప్ గెయినర్స్గా ఉంటాయి. ఎందుకోసమంటే నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో, సెన్సెక్స్ ఏవైతే 30 ఉన్నాయో, ఈ 30 కూడా నిఫ్టీ 50లో 50లో 30 అనమాట. అందుకని నిఫ్టీ పెరిగినా సెన్సెక్స్ పెరిగినా, సెన్సెక్స్లో పెరిగిన స్క్రిప్ట్లు నిఫ్టీలో కూడా అవే కాబట్టి సెన్సెక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో నిఫ్టీ కూడా పెరుగుతుందని అర్థం. ఎప్పుడైతే అక్కడ 30లో 28 ప్లస్ ఉంది అంటే 1,328 పాయింట్లు పెరిగిందో అంటే ఏంది, పాజిటివ్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ కూడా సేమ్ అదే సైమల్టేనియస్గా మనకి ఇక్కడ 410 పాయింట్లు పెరగడం జరిగింది. ఇక్కడ చూస్తే అన్ని సెక్టార్లు, ఉదాహరణకి నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200, ఇలా ఏవైతే 100, 200 ఏ గ్రూప్ షేర్స్ ఉన్నాయో నిఫ్టీలో ఉన్నటువంటివి అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న ఏ ఒక్క స్క్రిప్ట్ కూడా ప్లస్లో లేదు. అంటే నిఫ్టీ 50, నెక్స్ట్ సెన్సెక్స్ 30, మొత్తం డౌన్లోనే ఉంది నిన్న. ఈరోజు ఏమైంది, ఒకటి కూడా మైనస్లో లేదు, అన్ని పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఇక్కడనే మీకు ఈ పక్కనే బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్ అని కనపడుతున్నాయి కదా, దాని పక్కన సెక్టోరల్ ఇండెసెస్. సెక్టోరల్ ఇండెసెస్ అంటే సెక్టార్ వైజ్. ఈ సెక్టార్ వైజ్ ఏముంది, నిఫ్టీ బ్యాంకు, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, ఇలా ఫార్మా, ఇవన్నీ ఏవైతే సెక్టార్లు ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ వర్డ్ ఏముంది, నిఫ్టీ బ్యాంక్ ఉంది, దీనికి డబల్ క్లిక్ చేయాలి. సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ ఒకసారి దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది, నిఫ్టీ బ్యాంకు 1,202.65 అంటే పెరిగిన ఏదైతే ఫిగర్ అంకే. నిఫ్టీ బ్యాంక్ ఎన్ని పాయింట్లు పెరిగిందయ్యా, 1,202.65, ఎంత పర్సంటేజీ, 3.41%. ఎంత అయింది ఇండెక్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్,
36,430.75. ఇప్పుడు బ్యాంకులు ఎన్ని ఉన్నాయా? 12 ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని స్క్రిప్లు ఉంటాయి? 12 ఉంటాయి. 12 ప్లస్లోనే ఉన్నాయి. నిన్న ఏమైంది? మొత్తం 12 మైనస్లో ఉన్నాయి. ఈరోజు ఏమైంది? మొత్తం రివర్స్ అనమాట. అంటే ఏంది? మార్కెట్స్ బాగా పెరిగినాయని అర్థం మనకి దీనివల్ల. ఇక తర్వాత ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూడొచ్చు మనము. సేము ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనము మీరు బీఎస్సీ సెన్సెక్స్ ఎన్ఎస్సి నెక్స్ట్ మళ్ళీ మీరు మనీ కంట్రోల్కి వెళ్ళాలి. మనీ కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంది. ఈ మార్కెట్స్ క్లిక్ చేస్తే ఈ మార్కెట్స్ ఈరోజు ఎందుకు పడింది, ఎందుకు పెరిగింది, ఏం జరిగింది అనే దానికి న్యూస్ ఉంటుంది. టాప్ న్యూస్ ఏంటిది? ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ రికవర్ మోస్ట్ ఆఫ్ ఫిబ్రవరి 24 లాసెస్. అంటే నిన్న జరిగిన ఏదైతే లాస్ ఉందో అది రికవర్ అయింది. దాన్ని ఏమంటారు వాళ్ళు? 3 ఫ్యాక్టర్స్ దట్ ఆర్ డ్రైవింగ్ ద గెయిన్స్. అప్పుడు ఏం చేయాలి దీని మీద మనము? దీని మీద సింపుల్గా డబల్ క్లిక్ చేయాలి. ఆ టాప్ న్యూస్ మీద ఏదైతే మార్కెట్ పెరిగింది అని ఏదైతే అంటున్నారో ఆ న్యూస్ ఏదైతే ఉందో అది మనం గమనించాలి. ఎందుకు పెరిగిందో తెలవాలి, ఎందుకు తగ్గిందో తెలవాలి, న్యూట్రల్గా ఉన్నా తెలవాలి, పాజిటివ్ ఉన్నా తెలవాలి. ఇదేంటిది ఇవాళ జరిగింది? ఏంటిది ఇవాళ ఏమైంది? మార్కెట్ రీబౌండ్స్ షార్ప్లీ ఆఫ్టర్ టర్మాయిల్ బట్ మోర్ స్టాక్స్ ఆర్ ఎట్ లోయర్ సర్క్యూట్ లెవెల్ దాన్ అప్పర్ సర్క్యూట్. నిన్న మొత్తం లోయర్ సర్క్యూట్కి వెళ్ళినాయి, ఇవాళ ఏమైనాయి? అప్పర్ సర్క్యూట్కి వెళ్ళినాయి. ఎందుకు ఏంటిది అనేది మనం ఇక్కడ ఇవాళ ఏమంటుంది? రీబౌండ్ విత్ బీఎస్సీ సెన్సెక్స్ క్లైంబింగ్ మోర్ దాన్ 1000 పాయింట్స్ ఆన్ ఫ్రైడే. ఫిబ్రవరి రికవరీ అంటే ఫిబ్రవరి 25th ఫాలోయింగ్ ఏ రికవరీ ఇన్ గ్లోబల్ పీర్స్ అంటే వరల్డ్ మార్కెట్లు అంటే గ్లోబల్ ఏవైతే సినారియో ఉన్నాయో యుఎస్ మార్కెట్లు దాంతో మన మార్కెట్లు పెరిగినాయని చెప్తుంది. మళ్ళీ ఏమంటారు ఇక్కడ? యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ దట్ ఎరోడెడ్ మోర్ దాన్ 13.4 లాక్స్ ఇన్వెస్టర్స్ వెల్త్ ఇన్ ఏ సింగిల్ డే. అంటే నిన్న మనం ఏం చెప్పినాం? 10 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి ఉన్నాం. 10 లక్షల కోట్లు కాదు కదా, నిన్నే అనటం జరిగింది, ఎక్కువనే ఉంది. అది ఎంత జరిగిందయ్యా? 13.4 లక్షల కోట్ల రూపాయలు మన పైసలు నిన్న షేర్ మార్కెట్ తగ్గినప్పుడు పోయినాయి అన్నమాట. ఇప్పుడు ఒక సింగిల్ డేలోనే అన్ని పైసలు పోయినాయి. ఇవాళ పెరగడానికి రీజన్ ఏంటిది అనే దానికి ఇక అది ఎప్పటి నుంచి ఉంది? 2021 ఏదైతే లో ఉందో అది బీట్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నిఫ్టీ 50 ఇప్పుడు 413 పాయింట్లు రికవరీ అవ్వడం జరిగింది అంటున్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవన్నీ బాగా పెరిగినాయి అంటున్నారు. చివరికి ఇక్కడికి వచ్చి కింద ఏముంటుంది? బీఎస్సీ లిస్టెడ్ స్క్రిప్ట్స్ సర్వైలెన్స్ ఇక్కడ చదువుకోవాలి మనం. అంటే ఎందుకు పెరిగిందో తెలవాలి మనకి. అయితే వరల్డ్ మార్కెట్లు ఏవైతే పెరగటం జరిగిందో అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈరోజు మార్కెట్ పెరగడానికి రీజన్. మళ్ళీ ఎక్కడ చూడాలి మనం? సేమ్ మళ్ళీ మార్కెట్స్కి వెళ్ళి ఇక్కడనే మనీ కంట్రోల్లోనే మార్కెట్స్కి వెళ్ళి గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేస్తామో ఇక్కడ మనకి చూపిస్తుంది ఈరోజు రాత్రికి కూడా యుఎస్ మార్కెట్లు పెరుగుతున్నాయని చూపిస్తుంది. నాస్డాక్, ఎఫ్టిఎస్సి, యూరోపియన్ మార్కెట్లు 2%+లో ఉంది. అంటే ఇప్పుడు నడుస్తున్నాయి అవి యూరోపియన్ మార్కెట్లు. ఎంత పెరిగింది? 146. సిఏసి యూరోపియన్ మార్కెట్లే, డిఏఎక్స్ యూరోపియన్ మార్కెట్లు అవన్నీ పాజిటివ్లో నడుస్తున్నాయి. అంటే మంది 1:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే 1:30కి మార్కెట్లు యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతున్నాయో అవి పాజిటివ్లో నడుస్తున్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంకొకటి ఇక్కడే మళ్ళీ ఏషియన్ మార్కెట్లు ఉన్నాయి. పొద్దున నిక్కీ అనుకోండి, స్ట్రైట్ టైమ్స్ ఏవైతే ఏషియన్ మార్కెట్లు ఉన్నాయి అవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఇవాళ ఏషియన్ మార్కెట్లు నిక్కీ వచ్చి జపాన్ 505 పాయింట్లు పెరిగింది. అది 26,505 పాయింట్లు. అంటే ఏంది? ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అయినాయి, యూరోప్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అయింది. మళ్ళీ ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అవుతాయి. రాత్రి యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు రాత్రి పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఇవన్నీ రీజన్స్ తోటి మంది బౌన్స్ బ్యాక్ అంటారు. బౌన్స్ బ్యాక్ అంటే ఏంది? పడి మళ్ళా పెరిగింది అని చెప్పటం. ఇక మళ్ళీ మీకు ఇక్కడ గ్రాఫ్కి వచ్చి చూసుకోవచ్చు. గ్రాఫ్లో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది సింపుల్గా గ్రాఫ్ మనకి ఇక్కడ. ఇగోండి ఇది గ్రాఫ్. అంటే ఏంది? సెన్సెక్స్ ఏదైతే ఉందో 1328.61, నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఇవన్నీ క్లియర్గా చూపించేస్తుంది. వి షేప్లో తిరిగింది నిఫ్టీ 50 ఇండెక్స్ ఇది కూడా. ఇంకొకటి మీకు ఇవైతే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీచర్స్ ఏవైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ మీ దాంట్లో ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. మళ్ళీ మనము ఏవైతే ఫీచర్స్ చూస్తామో ఏవైతే
నేను ఇండికేటర్స్ చూస్తున్నా 1000+ ఉంటాయి. కాకపోతే మీకు అన్నీ తెలియదు, అన్నీ రావు. ముందు రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, ఏ ఇండికేటర్ పెట్టుకోవాలనో తెలవాలి, ఏ ఇండికేటర్ పెట్టిను అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు ఒకటే గమనిక, మీకు ఏదైనా అనిపించినప్పుడు మీరు తెలిస్తే పెట్టుకోండి. నేను ఏదైతే పెట్టినో అక్కడ చూపిస్తుంది, నేను అంతకుముందు హైక్నాషి పెట్టా, ఇప్పుడు సూపర్ ట్రెండ్ పెట్టా, ఇలా ఒక్కొక్క ఇండికేటర్ పెడుతుంటే అన్నీ ఒకటే రోజు అన్నీ ఒకటేసారి చెప్పడం కాదు, అన్నీ ఒకటేసారి కూడా మార్చడానికి కాదు. అందుకని మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండికేటర్ మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, అంతే తప్ప మీకు వస్తుంది మాకు రావట్లేదు, మీకు కనపడుతుంది మాకు ఫిట్ చేయండి సెట్ చేయండి అని మీరు అనొద్దు. ఏదైనా ఉంటే మీరు కంటెంట్ పెట్టండి, మీరు ఇట్లా పెడితే నేను ఏదైనా ఉంటే నేను ప్లాన్ చేసి చేస్తా. ఇక తర్వాత ఇక ఈరోజు మనకి న్యూస్ ఉన్నాయి, ఆ న్యూస్ ఏందో మనం ఒకసారి గమనిద్దాం. ఆ న్యూస్ ఏంటిదంటే, నిన్న గురువారం నాడు మన మార్కెట్లు అంటే నిన్న ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ అయింది మంత్లీ వీక్లీ, అవి ఎఫ్ఐఐలు నిన్న ఎంత అమ్మిండ్రు అంటే 6,448.24 crore సెల్ చేయడం జరిగింది. డిఐఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 7,667.75 crore బై చేయడం జరిగింది. అంటే ఎఫ్ఐఐలు కంటిన్యూ అమ్ముతూనే వచ్చారు, మన వాళ్ళు కంటిన్యూగా కొనుక్కుంటూనే వచ్చారు. అందుకని నిన్న అంత పడ్డా కానీ మన వాళ్ళు వాల్యూ ఉన్నాయి చూసి బై చేయడం జరిగింది. ఇక తర్వాత ఎఫ్ఎండ్ఓ ఏదైతే క్లోజ్ అయిందో నిన్న, ఈరోజు మార్చి ఎఫ్ఎండ్ఓ ఓపెన్ అయింది, 77% రోల్ ఓవర్ అయినాయి ఆల్మోస్ట్ ఆల్. నిన్నటివన్నీ కూడా ఈరోజుకి స్విచ్ ఓవర్ అయింది. ఇక తర్వాత ఇక నిఫ్టీలోకి అపోలో హాస్పిటల్ యాడ్ అవుతుంది, ఐఓసి అంటే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్ అవుతుంది అపోలో హాస్పిటల్, ఐఓసి ఎక్స్క్లూడ్ అవుతుంది అంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇది ప్రతి సంవత్సరం మార్చి సెప్టెంబర్లో చేస్తారు వీళ్ళు. అంటే ఏంది, నిఫ్టీ 50లో మంచి కంపెనీలు ఏంటి, బాగలేని కంపెనీలు. మంచి కంపెనీలు నిఫ్టీ 50లో కాకుండా ఇంకా వేరే కనుక ఉండి ఉంటే అవి తీసుకొచ్చి నిఫ్టీ 50లో యాడ్ చేస్తారు. నిఫ్టీ 50లో సపోజ్ ఏదైనా పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ డిలీట్ చేస్తారు. అంటే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్ ఏమవుతుంది అపోలో హాస్పిటల్ దేంట్లోకి, నిఫ్టీ 50లోకి, ఏదైతే నిఫ్టీ సెన్సెక్స్ ఇండెక్స్లోకి, ఏదైతే ఇందులో ఉన్న నిఫ్టీ 50లో ఏవైతుంది ఐఓసి దాన్ని ఎక్స్క్లూడ్ అంటే తీసేస్తాడు అన్నట్టు. ఇలా మనం ప్రతి సంవత్సరం మార్చి సెప్టెంబర్లో జరుగుతూ ఉంటుంది. ఈ మార్చికి ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నాయి, రెండు, ఒకటి అపోలో హాస్పిటల్ యాడ్ అవుతుంది, ఐఓసి అంటే డిలీట్ అవుతుంది అంటే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్. ఇక తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ ఒక కంపెనీ ఉంది, అది పబ్లిక్ సెక్టార్ యూనిటు, దానికి 1,075 crore ఆర్డర్ రావడం జరిగింది. అది ఏంటిదంటే ఇండియన్ ఆర్మీ నుంచి T-90 ట్యాంక్స్ యుద్ధ ట్యాంకులు అన్నమాట, అవి ఆర్డర్ రావడం జరిగింది 1,075 crore. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఉంది, దానికి 2,100 crore పౌండ్లు, 211 million pounds యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీస్ నుంచి దానికి ఆర్డర్ రావడం జరిగింది. ఏది, హిందూజా గ్లోబల్కి. తర్వాత నేను ఇంకా మీకు ఒకటి ఏవైతే న్యూస్ చెప్తున్నానో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ న్యూస్ చెప్పిన కంపెనీలు కనుక మీరు అబ్జర్వ్ చేసి తగినప్పుడు కనుక కొనుక్కుంటే 1 or 2 months, 3 months తర్వాత 1/4 రిజల్ట్స్ అయ్యే టైంకి మంచిగా షేర్లు పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఇక తర్వాత జేఎస్డబ్ల్యూ ఇస్పాటు, ఇది 100% ఎక్వైర్ చేయడం జరిగింది. ఈక్విటీ మివాన్ స్టీల్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని 100% ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత మిండా ఇండస్ట్రీస్ ఒక 4 కంపెనీలతో పార్ట్నర్షిప్ అయ్యి ఎక్వైర్ చేయడం జరిగింది. వైఏ ఆటో ఇండస్ట్రీస్ 87.5%, ఆటో కాంపోనెంట్స్ 95%, సమైరా ఇంజనీరింగ్ 87.5%, ఎస్ఎం ఆటో ఇండస్ట్రీస్ 87.5%. ఈ 4 కంపెనీలని పార్ట్నర్షిప్ ఫర్మ్ తోటి ఎక్వైర్ చేయడం జరిగింది మిండా ఇండస్ట్రీస్. తర్వాత విప్రో 500 మందిని హైర్ చేసుకుంటుంది బ్రెజిల్లో, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల 500 మందిని బ్రెజిల్లో దాన్ని ఏం చేస్తారు, ఎంప్లాయీస్ని హైర్ చేస్తారు. అంటే ఏంది, విప్రో ఎక్స్పాన్షన్ చేస్తుంది, 500 మందిని ఎంప్లాయీస్ని కనుక తీసుకుంటుంది అంటే అర్థం ఏంటిది, బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే వాళ్ళకి మ్యాన్ పవర్ సరిపోవట్లేదు, అందుకని 500 మెంబర్స్ని బ్రెజిల్లో, అంటే ఇది బ్రెజిల్లో ఏదో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్టు అనమాట. అంటే బ్రెజిల్లోనే 500 మందికి అవకాశం ఇస్తుంది, 500 ఎంప్లాయీస్ కొత్త వాళ్ళకి హైర్ చేస్తుంది. నెక్స్ట్ హరింత్ క్యాపిటల్ అనే కంపెనీ ఉంది, అది స్ప్లిటింగ్ జరుగుతుంది, బోర్డు మీటింగు మార్చి మూడో తారీఖుకి అది 5 రూపాయలది రూపాయిగా చేస్తారు. తర్వాత ఎన్ఎండిసి ఏదైతే ఉందో ఐరన్ ఓరు ప్రైసెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అప్టు 680 రూపాయలు టన్కి. తర్వాత పిఐ ఇండస్ట్రీస్ ఒక కంపెనీ ఉంది, అది న్యూ ప్రొడక్టు లాంచ్ చేయడం జరిగింది, అది పెస్టిసైడ్స్ రైస్ క్రాప్కి, అంటే ధాన్యం ఏదైతే రైతులు పండిస్తారో పొలాలు అంటాం, దానికి ఏదైతే ఉందో దానికి ఒక
పెస్టిసైడ్స్ ప్రొడక్ట్ డిస్ట్రప్టర్ అని ఒక ప్రోడక్ట్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది రైస్ క్రాప్ కోసం. తర్వాత ఈ రోజు నుంచి T+1 సెటిల్మెంట్ ఉన్నాయి కొన్ని 100 కంపెనీలు. T+1 అంటే ఏంటంటే, మనం ఈరోజు శుక్రవారం కొనుక్కుంటే మీకు సోమవారమే షేర్లు వచ్చేస్తాయి అకౌంట్. T+1, టీ అంటే ట్రేడింగ్ డే, ప్లస్ వన్ డే అంటే ఈరోజు కొనుక్కుంటే మండేకి వస్తాయి, అంటే వర్కింగ్ డే వన్ డేనే. అంటే ఏంది, మండే కొనుక్కున్నారనుకోండి ట్యూస్డేకి మనకు షేర్లు వచ్చేస్తాయి. ట్యూస్డే సపోజ్ మండే అమ్మేసినాం, ట్యూస్డే మీకు అకౌంట్కి వచ్చేస్తాయి పైసలు. అంటే ఏంది, వెయిట్ చేయటం కానీ లేట్ అవ్వటం కానీ అలా లేదు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం కొనుక్కున్నావా మన వస్తువు మనకు వచ్చేసింది ఒక్క రోజులో, అమ్మేసినవా మనం అమ్మేసినవి అంటే మన పైసలు మనకు తెల్లారి వచ్చేస్తున్నాయని అర్థం. తర్వాత కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ ఉంది, అది ఫండ్స్ రేజ్ చేస్తుంది, ప్రిఫరెన్షియల్ ఇష్యూ. తర్వాత సీ కోస్ట్ షిప్పింగ్ సర్వీసెస్ అనే కంపెనీ ఉంది, అది జాయింట్ వెంచర్ గుజరాత్ స్టేట్ తోటి వర్క్ కోసం, షిప్పింగ్ వర్క్ కోసం అది జాయింట్ వెంచర్ అవటం అయింది గుజరాత్ గవర్నమెంట్ తోటి. తర్వాత యూపీఎల్ బైబ్యాక్ చేస్తుంది, మార్చి 2 బోర్డు మీటింగ్ ఉంది యూపీఎల్. తర్వాత కిర్లోస్కర్ ఫెర్రస్ ఉంది, అది సీసీఐ అప్రూవల్స్ అక్వైర్ చేయడానికి, ISMT అక్వైర్ చేయడానికి సీసీఐ అప్రూవల్ రావడం జరిగింది. సీసీఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ వచ్చింది అక్వైర్ చేయడానికి ISMT కిర్లోస్కర్ ఫెర్రస్ కంపెనీకి. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అక్వైర్ చేసింది ఒక కంపెనీని, జర్మన్ మెడికల్ కనాబిస్ ఫర్మ్ నింబస్ హెల్త్ GmbH అనే ఒక కంపెనీని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత అదాని పవరు ఆర్డర్ రావడం జరిగింది, అంటే ఆర్డర్ కాదు, అదాని పవర్కి సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది రాజస్థాన్. అంటే పవర్ డ్యూస్ ఉన్నాయి, ఆ పవర్ డ్యూస్ ఉంటే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అదాని పవరు. అయితే సుప్రీంకోర్టు కేసు అదాని పవర్కి ఫేవర్ అయింది. ఎంత అమౌంటు, రాజస్థాన్ నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇప్పించటం. అంటే ఇది అదాని పవర్ కనుక మీరు తగ్గితే కొనుక్కోండి కండ్లు మూసుకొని, ఎందుకంటే 3,000 కోట్లు అదర్ ఇన్కమ్ వచ్చింది. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది 3,000 కోట్లు అదాని పవర్కి, అందుకని అదాని పవర్ తగ్గితే కొనుక్కోండి. రెండోది, తర్వాత ఈకేసి ఇది సిలిండర్లు, అంటే ఇప్పుడు మారుతి కారు ఉంది, మారుతి కారు గ్యాస్తో నడుస్తుంది, ఈ మారుతి కారు గ్యాస్తో నడిస్తే లోపల సిలిండర్ ఉంటుంది, సిఎన్జి అంటారు, ఎల్ఎన్జి సిఎన్జి పిఎన్జి అంటారు. అంటే ఇది సర్టిఫైడ్ న్యాచురల్ గ్యాస్, అంటే లోపల గ్యాస్తో నడిచే ఏదైతే వెహికల్ ఉందో, మారుతి కార్లకి వ్యాన్లకి వాటన్నిటికి ఆటోలకి వాటికి వాడేది ఏదైతే మారుతికి సంబంధించిందో అది సిఎన్జి సిలిండర్ అంటారు. అది ప్రొడక్షన్ ఈజిప్ట్లో పెడుతుంది ఒక యూనిట్, ఎవరు ఈకేసి, దాని పేరు ఏంటంటే ఎవరెస్ట్ కాంటో సిలిండర్. ఈకేసి ఎవరెస్ట్ కాంటో సిలిండర్ ఏదైతే ఉందో అది ఈజిప్ట్లో ఒక సెటప్ చేస్తుంది ప్రొడక్షన్ పెంచడం కోసం. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రా అని ఒక కంపెనీ ఉంది, అది L1 బిడ్డర్గా NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అది 885 కోట్లకి యూపీలో దానికి L1 బిడ్డర్గా, L1 అంటే లోయెస్ట్ బిడ్డర్ అనమాట, అది పిఎన్సి ఇన్ఫ్రాకి న్యూసు. తర్వాత టెక్ మహేంద్ర ఒక కంపెనీ ఉంది, అది మండే మీటింగ్ ఉంది ఎవరితోటి, తెలంగాణ స్టేట్ కేటీఆర్ తోటి, అంటే తెలంగాణ స్టేట్ కేటీఆర్ ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నారో కేటీఆర్ తోటి ఎప్పుడైతే రేపు మండే మధ్యాహ్నం 1:45కి డిస్కషన్ ఉందో, దానివల్ల ఏమవుతుంది టెక్ మహీంద్రాకి ఏదో న్యూస్ ఉంటుంది అన్నట్టు, ఏదైనా ఎక్స్పాన్షన్ లేకపోతే టెక్ మహీంద్రా హైదరాబాద్లో ఏదైనా ప్లాన్ చేసి ఆలోచన ఉందనుకోండి, కేటీఆర్ తోటి ఏదైనా అయినప్పుడు ఓకే, అంటే టెక్ మహీంద్రాని మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంచుకోండి, అది కూడా మూమెంట్ అనమాట. నెక్స్ట్ ఓఎన్జీసీ ఐజీఎల్, ఓఎన్జీసీ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఆ రెండు కూడా గ్యాస్ ప్రైసెస్ పెరగటం వల్ల ఈ రెండు కూడా పెరిగే అవకాశాలునే పెరుగుతాయి. ఇక తర్వాత ఇక ఇది ఈ రోజుకి మీకు న్యూస్కు సంబంధించిన ఇన్ఫర్మేషను, ఇది మీకు అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. మీకు ఇంకా ఏదైనా అనిపిస్తే, సూచన కానీ ఏదైనా చేయదలుచుకున్నా, ఇంకేదైనా స్క్రిప్ట్ గురించి అడగదలుచుకున్నా, మీరు మాకు మెసేజ్ పెట్టండి, మీ పేరు ఆ కంటెంట్ ఏరియా ఏదైతే ఉందో మాకు మెసేజ్ పెడితే మేము నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఏదైనా ఉంటే. ఇది మాత్రం ఓన్లీ నాలెడ్జ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఇది ఇన్ఫర్మేషన్ ఏదైతే బిగినర్స్ లెర్నర్స్ కోసమే. ఎందుకోసం అంటే ఇవన్నీ ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది కనీసం ఎంతో కొంత మనము ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండాలి షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.